మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మంత్రుల ప్రమాణస్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. మరి వేళ ఒక పండుగ వాతావరణంలో మరి 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు ఎవరుంటారు, 164 మంత్రులు 24 మంది ఎవరు అనేది పెద్ద చర్చ నడిచింది. ఎవరికి వాళ్ళే శాఖలు, మంత్రులు మాకే వస్తాయని ఎవరికైనా అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు, అపారమైన అనుభవం ఉంది. ఏ మంత్రిని ఎవరిని సెలెక్ట్ చేయాలి, సామాజిక వర్గ అంచనాలు ఏంటి, చాలా కోణంకుశంగా ఆలోచన చేసి ఈవేళ చాలా పర్ఫెక్ట్గా అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. కాపు సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, బీసీలకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు, ఎక్కువ మందికి బీసీలకి ఇచ్చారు. అదేవిధంగా వైశ్యాస్, ముస్లిము ఒక్కొక్కరు చెప్పిన ఇలా ఒక్కొక్కరికి ఇచ్చారు. చాలా కీలకమైన ఆలోచన చేసి ఎవరైతే ఆ సామాజిక వర్గాలు ఉన్న వారందరూ కూడా టాప్ ప్రయారిటీ బీసీలకి ఈసారి ప్రత్యేక అవకాశం ఇచ్చారు కేబినెట్లో చంద్రబాబు గారు. మరి నెల్లూరు జిల్లా నుండి ఆనవరం రామనారాయణ రెడ్డి గారు, మరి ఎప్పటి నుండో చాలా కీలకమైన నేతలు. నెల్లూరు అనగానే ఆనం కుటుంబం. మరి ఆనం కుటుంబం ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారికి 2003 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యుడిగా ఉన్నాడు ఆనవరం రామనారాయణ రెడ్డి గారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు. మరి జగన్ గారితో అంత ఆశించిన విధంగా సత్సంబంధాలు లేవు. తర్వాత 19లో గెలిచిన తర్వాత గత లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్లో గ్యాప్ ఉంది. జగన్ గారికి ఆనవరం రామనారాయణకి చాలా గ్యాప్ ఉండడం వల్ల ఇమ్మడలేక, ఆ పార్టీలో ఉండలేక వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఎన్నికలకు ముందు వెళ్ళిన వాళ్ళలో ఎమ్మెల్యే ఉండగానే వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడే ఎమ్మెల్యేకి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. టీడీపీకి లాయల్గా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీలో జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి. ఇప్పుడు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా కోన రవికుమార్ గారు, అంటే ఈయన కూడా శ్రీకాకుళం జిల్లాలో చాలా సంచలనాత్మకమైన ప్రజాప్రతినిధి. ఎక్కడ కూడా ఎవరికి వెనుకంజి వేయడు, దడిసే ప్రసక్తి లేదు, భయపడ్డు, ఎక్కడికైనా కొద్ది సంచలనం కలిగించే నాయకుడు ఈ కోన రవికుమార్ గారు. మరి వీళ్ళ సొంత బావగారే, బావా బావమరుదులు ఇద్దరు కూడా గత శాసనసభలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం గారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటున్నారు. ఒక అంతకుముందు 2014లో కోన రవికుమార్ గెలిచారు శ్రీకాకుళం జిల్లాలో. మళ్ళా 2019లో తమ్మినేని సీతారాం గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ అదే తమ్మినేని సీతారాం గారి మీద కోన రవికుమార్ గారు పోటీ చేసి విజయం సాధించారు. ఇద్దరు సొంత బావా బామర్థులు. ఈ రవికుమార్ గారు అక్కని, కోన రవికుమార్ గారు అక్కని సీతారాం గారు చేసుకున్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే పోరు ఉంది బావా బావమర్థుల మధ్య. ఎక్కడ కూడా సొంత బావాన్ని కూడా ఎక్కడ వదిలే ప్రసక్తి ఉండదు. రవికుమార్ గారు చాలా డేరింగ్ లీడరు. మరి వాళ్ళ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు శ్రీకాకుళం జిల్లా నుండి. అదేవిధంగా కొలుసు పార్థసారథి గారు, ఈయన నూజివీడు నియోజకవర్గం నుండి 2024లో టీడీపీ కూటమి అభ్యర్థిగా గెలిచారు. మరి 2019లో పెనమలూరు నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ గారితో మంత్రివర్గ విషయంలో ఏర్పడిన విభేదాల కారణంగా పార్టీని వీడారు. ఏలూరు జిల్లాలోకి వచ్చిన నూజివీడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవాళ కేబినెట్లో మంత్రిగా పార్టీ వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చేటప్పుడే ఒక కమిట్మెంట్ జరిగిందని మనకున్న విశ్వసనీయ వర్గాలు. టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే కొలుసు పార్థసారథి గారికి మంత్రి పదవి కావాలి అని కూడా చర్చ నడిచింది. ఆ కమిట్మెంట్ మీదనే టీడీపీలోకి వచ్చారని, అదే కమిట్మెంట్ ప్రకారం చంద్రబాబు గారు కొలుసు పార్థసారథి గారికి కమిట్మెంట్ ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా
శారది గారికి అనుకున్నట్టుగానే కొలసి పార్థారది గారికి రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించారు, ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇప్పుడు బాల వీరాంజనే స్వామి ప్రకాశం జిల్లా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి గెలుపొందిన చాలా రెబల్ లీడర్ అయిన ప్రకాశం జిల్లాలో కాదు శాసనసభలు కూడా సంచలనాత్మైన కామెంట్లు చేస్తాడు, మామ దూకుడుగా ఉంటారు అక్కడ కూడా. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ రెండోసారి ఇక్కడ గెలిచారు, ప్రకాశం జిల్లా నుంచి గెలిచారు, ఇప్పుడు కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గుమ్మడి సంజయరా అని ఈవిడ కూడా ఒక ఎస్సీ మహిళ, మరి ఆమె కూడా డైనమిక్ లీడరు, మరి ఆవిడ కూడా వాళ్ళ కేబినెట్లోకి మంత్రిగా తీసుకున్నారు. ముగ్గురు మహిళలు, ఒకటి వెంగళబుడంత, ఒక ఆవిడే ఈ సంజయరాణి గారు, ఇంకో మహిళ ఉన్నారు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి అని రెడ్డి సమాజం చెందిన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా 24 మంది సామాజిక వర్గాల్లో అంశాల వారీగా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళంతా కూడా రాష్ట్ర కేబినెట్లో కీలకంగా ఉండబోతున్నారు. అదేవిధంగా ఈ సామాజిక వర్గాలు మొత్తం 17 మందిలో 17 మందికి కొత్త వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. 17 మందికి కొత్త వాళ్ళకి మంత్రి పదవులు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు. మరి వీరిలో 8 మంది బీసీలు, అదేవిధంగా 4 కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు, 4 కమ్మ సామాజిక వర్గం, 3 రెడ్డి సామాజిక వర్గం, 3 మహిళలు, అదేవిధంగా 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 ముస్లిం, 1 ఆర్య వైశ్య. ఈ సామాజిక వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం కల్పించారు. 2024 మంది చంద్రబాబు నాయుడు గారితో కలిపితే 25 మంది. మరి గత గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీలో 2.5 అని చెప్పి చెప్పారు. మరి ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కేబినెట్లో మంత్రులకి ఏమైనా ప్రకటించారా ప్లా ఏదన్నా 2 సంవత్సరాలు కానీ 2.5 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు ప్రకటించలేదనేది క్లారిటీ అయితే లేదు. కానీ గతంలో ఎప్పుడు కూడా టీడీపీలో ఇలా ప్రకటించే సందర్భం ఎప్పుడు లేదు. మెజారిటీ సీనియర్స్ అందరూ కూడా మంత్రులు ఉండేవారు, వాళ్ళే కొనసాగేవారు ఎక్కువ శాతం, ఏదన్నా ఒకటి ఎరా మార్చుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమైనా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా లేదనేది ఈ కేబినెట్ కూర్పు అనంతరం ప్రమాణ స్వీకరణ తర్వాత ఎవరెవరికి ఏం చేయబోతున్నారు, 8 సంవత్సరాలు ప్రణాళిక ఉంటే చెప్పే అవకాశం ఉంది, లేదనుకుంటే దాదాపుగా వీళ్ళే మంత్రులుగా 5 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది. లేదంటే కొన్ని మార్పులు చేర్చుకుంటే తప్ప వీళ్ళే మంత్రులు ఉండే అవకాశం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కొత్త పాలసీ ఏ విధంగా అమలు చేస్తారండి చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యం.